వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆ పార్టీ నేత ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఎయిర్పోర్ట్ అధికారిపై మిథున్ రెడ్డి దాడి చేశారన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు వైవి సుబ్బారెడ్డి. నిజంగానే మిథున్ రెడ్డి ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద చేయి చేసుకుంటే సీసీ ఫుటేజ్ కెమెరాలో అది క్లియర్గా కనపడుతుంది. మనం చట్టానికి ప్రతి వ్యక్తి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే. మీరు అక్రమంగా బనాయిస్తున్నారన్న దానికి ఇదే నిదర్శనం. మధ్యాహ్నం 2 నవంబర్ 26 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మిథున్ రెడ్డికి ఎయిర్పోర్ట్ మేనేజర్కి ఘర్షణ జరిగిందని మీరు జరిగిన విషయం. ఘర్షణ కూడా ఎందుకు జరిగింది? ఎయిర్ ఇండియా విమానంలో 18 మంది ప్రయాణికులకి ప్రయాణం చేయడానికి టికెట్ ఇష్యూ చేయకుండా మేనేజరు అడ్డుకున్నాడు. ఆ 18 మంది ప్రయాణికులు వచ్చి పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము ఒక 5 నిమిషాలు లేట్గా వచ్చాం సార్, మామూలుగా 30 నిమిషాల ముందు రిపోర్ట్ చేయాలి ఏ ఫ్లైట్కైనా సరే. వాళ్ళు 25 నిమిషాలు ఉండగా వచ్చారంటే 5 నిమిషాలు లేట్ అయింది. 18 మంది ఉన్నాం కాబట్టి 5 నిమిషాలు లేట్ అయింది. దానికి ఎయిర్పోర్ట్ మేనేజరు మేము రిక్వెస్ట్ చేస్తుంటే మా మీద చాలా అబ్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికని వాళ్ళ తరఫున పోయి ఎయిర్పోర్ట్